हाई एवरीवन, वेलकम टू कड़ीमाबाई चैनल। मेरे चूस्तुन्न ई मोक्कलन्नी कूडा दानिम्म मोक्कलंडी। दानिम्मलोनी इदी बगुवा वेरैटीकी संबंधिंचिन मोक्कलु इवि। इवि मोक्क एज दग्गर 2 संवत्सराल नुंचि 2.5 संवत्सराल एज अयिते उंटुंदि। ई मोक्ककु चूसुकुंटे आल्रेडी कायलु अलागे पूत कूडा उन्नायंडि। इवि त्वरगा పూతకొస్తాయి, అలాగే కాయలు కూడా త్వరగా వచ్చేస్తాయండి। ఇది రకం అయితే చాలా బాగుంటుంది। దానిమలో కొన్ని రకాలు అయితే ఉంటాయండి, కాకపోతే అన్నిటిలోకెల్లా ఈ బగువా వెరైటీ అనేది చాలా బాగుంటుంది। మనకి మార్కెట్స్లో ఎక్కువగా కనిపించే కాయలు ఈ రకానికి సంబంధించినవేనండి। ఈ మొక్కల్ని ఎక్కువగా రైతులు తోటలు వేస్తూ ఉంటారండి। మొక్కల డిస్టెన్స్ చూసుకుంటే మొక్కకి మొక్కకి 10 అడుగులు, లైన్కి లైన్కి 14 అడుగులు డిస్టెన్స్ ద్వారా మొక్కలు నాటుకున్నట్లయితే దగ్గర దగ్గర ఎకరానికి 330 నుంచి 350 మొక్కలు అయితే పడతాయండి। అలాగే ఇది సంవత్సరం మొత్తం కూడా కాప్ వస్తుంది కాబట్టి మనకి మంచి ఆదాయం అయితే వస్తుందండి। ఇది మొక్క నాటిన 3 సంవత్సరాలకే కాప్ మొదలైపోతుంది। అలాగే దీనికి లైఫ్ టైం అయితే దగ్గర దగ్గర 15 సంవత్సరాల వరకు కూడా దిగుబడి అయితే తీసుకోవచ్చు। రైతులు ఎవరైనా సరే ఈ దానిమ్మ మొక్కల్ని పంటగా వేయాలనుకుంటే దీనికి ఎర్ర నేలలు అలాగే చవుడు నేలలు అయితేనే మనకి పంటకి సూట్ అవుతుందండి। నల్ల నేలలు ఉన్నాయంటే దీనికి పంటకు సూట్ అవ్వదు। కాబట్టి మీరు పంట వేసే ముందే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయండి। అలాగే వాతావరణం కూడా ఎక్కువగా ఎండ ఉండకూడదు, అలాగే వాటర్ కూడా ఎక్కువ ఉండకూడదండి। ఇటువంటి సమంతరంగా ఉండే వాతావరణంలో మాత్రమే ఈ దానిమ్మ తీసుకోవడానికి మనకి బాగుంటుంది। అండ్ ఈ మొక్కలు కూడా మంచి వెరైటీ తీసుకోవాలండి। మనం పెద్ద మొక్కలు తీసుకుంటే కొంచెం త్వరగా అయితే మొక్క ఎదుగుతుంది, అలాగే చిన్న మొక్కలు అయితే కొన్నిసార్లు అక్కడక్కడ చనిపోతూ ఉంటాయి। కాబట్టి మీరు తీసుకునేటప్పుడు మంచి హెల్దీ మొక్కలు కూడా తీసుకోండి। అండ్ ఈ దానిమ్మ అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి। అట్లా ముఖ్యంగా చూసుకుంటే ఇందులోనైతే విటమిన్ కే, విటమిన్ సి ఉంటాయండి। ఇది ఇందులో అలాగే క్యాలరీస్ కూడా చాలా తక్కువండి, మనకి దీన్ని తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటాము। ఇంకా మరియు గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి, జీర్ణశక్తి కూడా చాలా మెరుగుపరుస్తుందండి, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, మరియు కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి కదండి, అటువంటివి కూడా రాకుండా ఉండడానికి ఈ పండు తింటే బాగా ఉపయోగపడుతుంది। కాబట్టి మీరు వీలైనప్పుడు దానిమ్మను అయితే తినడానికి ప్రయత్నించండి। ఈ రకం దానిమ్మ మొక్కలు మనం టెరస్పై కూడా ఈజీగా పెంచుకోవచ్చండి। ఇది ఈ మొక్క ఏజు దగ్గర దగ్గర 2.5 సంవత్సరాల దగ్గర ఏజ్ అయితే ఉంటుంది। దీనికి ఆల్రెడీ కాయలు అలాగే పూత కూడా ఉన్నదండి। ఈ కాయ సైజ్ చూసుకుంటే చాలా చిన్నగా ఉంది, ఇది మొక్క ఏజు తక్కువ కాబట్టి మనకి కాయ సైజ్ అయితే పెరగలేదు। అలాగే ఇది 50 kgs వెయిట్ ఉన్న సాయిల్ అండి, ఇంతకన్నా బెటర్గా ఎక్కువ వెయిట్ ఉన్న సాయిల్లో పెట్టుకుంటే మొక్క కూడా త్వరగా గ్రో అవుతుంది, అలాగే కాయ సైజు కూడా చాలా బాగా వస్తుంది। అలాగే ఎరువులు కూడా వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ ఇట్లాంటి ఏవైనా మంచి మంచి ఎరువులు అన్నీ కూడా వేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి। అండ్ ఈ మొక్క కాస్ట్ అయితే మనకి 600 నుంచి 800 రూపాయలు మధ్య అయితే కాస్ట్ అయితే పడుతుందండి। ఇంతకన్నా చిన్న మొక్కలు కూడా ఉంటాయండి, అవి అయితే మనకి వాట్సాప్లో ఉంటాయి, అవి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు। అండ్ ఈ దానిమ్మ ఫ్రూట్స్ అయితే 100 రూపాయలకి మహా అయితే ఒక 4 ఫ్రూట్స్ అయితే ఇస్తారండి। అదే మనం మొక్క నాటుకున్నట్లయితే జీవితాంతం కూడా వీటి నుంచి ఫ్రూట్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి వీలైనంతవరకు మొక్కని పెంచడానికి ట్రై చేయండి, ఫ్రూట్స్ కొనడానికి కాదు। అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।